అందరికీ నమస్కారం. దృష్టి తగిలిన వారు ఎలా ప్రవర్తిస్తారు? ఈ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా దృష్టిదోషమే. ఎందరో పెద్దలు పూర్వులు దృష్టిదోష నివారణకు తమ అనుభవసారం నుంచి చెప్పిన కొన్ని సూచనలను చిట్కాలను మనం కూడా అనుసరించినట్లయితే దృష్టిదోషాల నుండి బయటపడవచ్చు. మరి ఆ సూచనలు చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగులుతుందనేది సామెత. ఈ దృష్టిదోషం కేవలం మనుషులకే కాదు, గృహాలకు, వాహనాలకు, వస్తువులకు, దుకాణాలకు, వ్యాపారానికి, చివరికి కాపురానికి కూడా తగులుతుంది. సాధారణంగా శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాలు పాటిస్తారు. అప్పటికీ పిల్లలు చికాకు పెడుతుంటే దిష్టి తీస్తారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి అంటూ చివరాఖర్లో మనకు ఫలానా వాళ్ళ దిష్టి తగిలిందని అనుమానంగా ఉన్నవారి పేరు తలుచుకొని ఉప్పు మిరపకాయలు తిప్పేస్తారు. దృష్టి దోషం పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవారికి కూడా తగులుతుంది. అప్పుడు వారు పని పట్ల శ్రద్ధ చూపలేరు. ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటూ వింతగా ప్రవర్తిస్తారు. వాహనాలకు దృష్టిదోషం తగిలితే ప్రమాదాలకు గురవుతాయి. భోజనం చేసేటప్పుడు ఎవరికైనా తదేకంగా చూస్తే వారి ఆకలి తగ్గిపోతుంది, తిన్నది వంటవట్టదు, అజీర్తి కలుగుతుంది. అందుకే ఎప్పుడైనా ఎవరినైనా మెచ్చుకునేటప్పుడు దేవుడిని కూడా కలుపుకుంటూ ఉండాలి. ఉదాహరణకు, దేవుని దయ వల్ల మీ బాబు చక్కగా ఉన్నాడని, భగవంతుని దయ వల్ల మీకు చక్కటి ఇల్లు లేదా వాహనం అమరిందనో అనడం వల్ల అందులోని కీడు పోతుంది. దృష్టిదోషం తగలకుండా ఉండాలంటే ప్రతిరోజు నిద్రలేవగానే పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. దానివల్ల ఆ రోజంతా దృష్టిదోషం పడకుండా ఉంటుంది. ఒకవేళ ప్రతిరోజు ఇలా చేయడం కుదరకపోతే కనీసం మంచి దుస్తులు ధరించినప్పుడు లేదా ప్రత్యేకంగా అలంకరించుకున్నప్పుడైనా పెద్దల ఆశీస్సులు, అలాగే ఆలయానికి వెళ్ళి అర్చకుని ఆశీస్సులు తీసుకోవడం మంచిది. భోజనం చేసేటప్పుడు అకస్మాత్తుగా ఎవరైనా ఇంటికి వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి, లేదా వారికి కనీసం పండో పానీయమో ఇవ్వాలి. మన సాంప్రదాయం ప్రకారం విస్తరిలో లేదా పల్లెంలో భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి పక్కన పెట్టి కాకికి పెట్టడం లేదా భగవంతుణ్ణి తలుచుకుని కళ్ళ కద్దుకొని తినడం, ఇది దృష్టిదోష నివారణ కోసమే. మనం కూడా ఈ పద్ధతిని పాటించడం మంచిది. దిష్టి తగిలితే పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంటే గుప్పెడు ఎండుమిరపకాయలను వారి తలపై నుంచి 3 సార్లు దిగదుడిచి నిప్పుల్లో పడేస్తే ఆ దోషం నశించి వారు హాయిగా నిద్రపోతారు. అలాగే కర్పూరం బిల్లలను వారి చుట్టూ తిప్పి దాన్ని వెలిగించినా దుష్ప్రభావం తొలగిపోతుంది. పిల్లలకు బుగ్గన చుక్క పెట్టడం, నుదుటిన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం, ఇవన్నీ చెడు దృష్టి సోకకుండా ఉండడానికి. కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులో నుంచి ఒక దారం పోగు తీసి నిప్పుల్లో పడేయాలి, లేదా ఆ వస్త్రం ఏదో ఒక మూలన కాటుకతో చుక్క పెట్టాలి. పసిపిల్లలు అకారణంగా గుక్కపట్టి ఏడుస్తుంటే పాలు లేదా వారు తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదుడిచి దాన్ని కుక్కకు లేదా ఆవుకు తినిపించాలి. ఎవరితోనైనా సరే తమ గురించి, తమ పిల్లల గురించి గొప్పలు చెప్పుకోకూడదు. బంధుమిత్రులతో తమ వైభవాన్ని గురించి తరచూ ప్రశంసించకూడదు. ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, దుర్గా, కాళీ, గౌరీ తదితర దేవతలను ఆరాధించడం వల్ల దృష్టిదోషం నుంచి తప్పించుకోవచ్చు. సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో దృష్టిదోష నివారణ జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా పరధ్యానంగా ఉండడం, చికాకు పడడం, అనవసరంగా ఏడవడం లేదా నవ్వడం, దేని మీద దృష్టి నిలపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారికి దృష్టిదోషం తగిలినట్లుగా అర్థం చేసుకోవాలి. అది తొలగించేందుకు వారి చేత ఆంజనేయ స్వామి వారి గుడిలో 11 రోజుల పాటు ప్రదక్షిణలు చేయించాలి. ఇంటిలో సుందరకాండ పారాయణ చేయాలి లేదా చేయించాలి, లేదా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి స్వామివారి భుజస్కంధాల మీద ఉన్న సింధూరాన్ని తెచ్చి దృష్టిదోషం తగిలిన వారికి తిలకంగా పెడితే చెడు దృష్టి ప్రభావం తొలగిపోతుంది. దిష్టి కంటిచూపు వల్ల వస్తుంది. అది ప్రేమాభిమానాలతో కావచ్చు లేదంటే ఈర్ష్యా ద్వేషాల వల్ల కావచ్చు. అందుకే పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు చివర్లో కొంచెం అన్నం ఉంచి బిడ్డకు దిష్టి తీసివేయడం సాంప్రదాయంగా వస్తుంది. దిష్టి తగిలితే పశువులు కూడా పాలివ్వవు. పెళ్లి జరిగాక కొత్త జంట ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఎర్ర రంగు నీటితో దిష్టి తీయడం సాంప్రదాయంగా వస్తుంది. పెళ్లికి వచ్చిన అందరి దృష్టి వధూవరులపైనే పడుతుంది. కాబట్టి దిష్టి తగలకుండా ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు. ఉప్పు, ఎండుమిర్చి కలిపి ఎవరికైనా దిష్టి తీశాక వాటిని నిప్పుల్లో వేస్తే మిరపఘాటు ఉండకపోవడమే దిష్టి ఉందనడానికి నిదర్శనం.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరిన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.